హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము జిలేబీలు చెట్లకు కాచిన రోజు అనే కథను విందాం ఆనందుడు ఆ గ్రామంలోనే చాలా చురుకైన యువకుడు అతడు చాలా చేతి పనులలో ఆరితేరినవాడు కంచెలు వేయగలడు అల్లికలు అల్లగలడు కొయ్య బొమ్మలు చెక్కగలడు అతడికి తెలియని పని అంటూ లేదు అయితే అతడి భార్య అనసూయ అతడి స్వభావానికి పూర్తిగా విరుద్ధం ఆమెకు చాలినంత తెలివి చేయటం లేవు ఏ పనిలోనూ ప్రావీణ్యం లేదు పైగా పెద్ద వదరుబోతూ ఎక్కడ ఏం జరిగినా తెలుసుకుని దానిని పది మందికి చెప్పడంలో ఆమె చెప్పలేనంత ఆనందం ఆమె మాటల వలన ప్రవర్తన వలన ఆనందుడు చాలాసార్లు ఇబ్బందుల పాలయ్యాడు అయినా ఆమె తను కట్టుకున్న భార్య గనుక స్వతహాగా ఎవరికీ హాని చేసే స్వభావం లేదు గనుక అతడు ఆమెను ప్రేమగా చూస్తూ వచ్చాడు ఒకనాడు ఆనందుడి భార్యకు బంగాళాదుంపల కూర తినాలి అనిపించింది ఇంట్లో ఒక్క దుంప కూడా లేదు ఈ విషయం భర్తకు చెప్పింది ఆనందుడికి నాలుగు రోజుల క్రితం అడవికి వెళ్ళి వస్తుండగా బంగాళాదుంపల మొక్కలు కనిపించాయి వాటిని తవ్వి తవ్వి తెస్తానని అతడు అడవికి వెళ్ళాడు అక్కడ పలుగుతో జాగ్రత్తగా తవ్వసాగాడు కొంతసేపయ్యాక పలుగుకు ఏదో గట్టిగా తగిలింది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ మరింత లోతుకు తవ్వాడు చిన్న బిందె నిండుగా మెరుస్తున్న బంగారు నాణాలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి వారం రోజుల ముందు ఇక్కడ దుంపల కోసం తవ్వినప్పుడు ఈ బిందె జాడలేదు ఆ తర్వాతే దీనిని ఎవరో ఇక్కడ పాతిపెట్టి ఉండాలి ఎవరై ఉంటారు బహుశా ఏ దొంగో పాతిపెట్టి ఉంటాడు దొంగ పాతిపెట్టిన బంగారం ఇప్పుడు తనకు దొరికింది వదులుకోకూడదు అనుకుంటూ దాన్ని తీసుకుని ఇంటికేసి బయలుదేరాడు నాలుగు అడుగులు వేశాక వాడికి భార్య జ్ఞాపకం వచ్చి అక్కడే నిలబడిపోయాడు అనసూయకు ఈ సంగతి ఎలా చెప్పడం ఆమె నోట్లో ఏ మాట క్షణం కూడా నిలవదే వెంటనే దానిని ఎవరికంటే వాళ్లకు చెప్పేస్తుంది ఈ నాణ్యాలను తానెక్కడో దొంగలించి ఉంటాడని అనుకోవచ్చు ఇవి బంగాళాదుంపల తోటలో దొరికాయని చెప్తే ఎవరు మాత్రం నమ్మగలరు అని మిల్లగా వెనక్కు తిరిగి దానిని కింద కింద పెట్టి తీవ్రంగా ఆలోచించసాగాడు కొంతసేపటికి ఒక ఆలోచన వచ్చింది దానిని అమలు చేయడానికి నిర్ణయించాడు చుట్టుపక్కల కలిగి చూశాడు ఒక మర్రి వృక్షం బోధిలో పెద్ద తొర్ర కనిపించింది బంగారు నాణాలున్న బిందెను అతడు జాగ్రత్తగా అందులో దాచాడు బిందె బయట నుంచి కనిపించదు అని రూఢి చేసుకున్నాక అక్కడి నుంచి గ్రామం కేసి నడిచాడు అతడు గుడికి సమీపంలో ఉన్న మిఠాయి దుకాణం వద్ద ఆగి గోవింద్బాబయ్యా వీసడు జిలేబీలు ఇస్తావా అని అడిగాడు దుకాణం యజమాని జిలేబీలు పొట్లం కట్టి ఇచ్చాడు దానిని తీసుకుని అతడు పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక అస్త్రం అరటి పండ్లు కొన్నాడు అక్కడి నుంచి వాటిని తీసుకుని మర్రి చుట్టూ ప్రాంతానికి నడిచాడు తాను అనుకున్న పథకాన్ని పకడ్బందీగా నెరవేర్చి చకచకా ఇంటికేసి బయలుదేరాడు ఇంతలోనే అనసూయ ఓర్పు కోల్పోయి వంటంతా పూర్తయింది నువ్వు తెస్తా అన్న ఆలుగడ్డల కోసం ఎదురు చూస్తున్నాను ఇంత ఆలస్యం అయిందేమిటి అంటూ ఎదురు వచ్చింది అడవిలోని మామిడి చెట్లకు మామిడికాయలు విరగ కాచి ఉన్నాయి బాగా పండి ఉన్నాయి మనం వెళ్ళి వాటిని కోసుకొని వద్దామా భోజనంలో తియ్యటి మామిడి పండు పచ్చడి రాడని ఉంది అన్నాడు ఆనందుడు ఉపాయంగా మాట మారుస్తూ కొంతసేపటికి భార్యాభర్తలు అడవిని సమీపించారు అతడు ఆమెను మరివృక్షం సమీపంలో ఉన్న మామిడి చెట్ల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మామిడి కాయలు నేను కోస్తాను అంటూ ఆమె ముందుకు అడుగు వేసింది కానీ అక్కడే ఆగిపోయి అరే రే ఈ చెట్టు మీద జిలేబీలు ఉన్నాయి వచ్చి చూడండి అంటూ ఆశ్చర్యంతో కేకబెట్టింది అలాగా అది ఎలా సాధ్యం అంటూ ఆనందుడు నవ్వుతూ అక్కడికి వచ్చాడు నిజానికి ఒక పథకం ప్రకారం మామిడి చెట్లకు జిలేబీలను మామిడి కాయల్లా వేలాడదీసింది అతనే అయినా వాటిని చూడగానే అమిత ఆశ్చర్యం నటిస్తూ ఏమిటి అద్భుతం మహాద్భుతం మామిడి చెట్ల మీద జిలేబీలు అన్నాడు నువ్వు వెళ్ళి పూజకు కొన్ని జాచి పూలు కోసుకురా నేను వెళ్ళి ఇంకో మామిడి చెట్టుకు కాయలు ఉన్నాయేమో చూస్తాను అంటూ ఒక పూల పదం చూపించి ముందుకు వెళ్ళాడు ఆనందుడు రెండు నిమిషాలు గడిచే లోపల అనసూయ మళ్ళీ ఆశ్చర్యానికి లోనైంది జాజీ పొదల మీద అరటి పండ్లు అని అర్చింది ఆనందుడికి తెలుసు అవి అక్కడ ఉంటాయని అతడే వాటిని అక్కడ జాగ్రత్తగా అమర్చాడు అయినా భార్య ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ రాగానే అతడు ఎక్కడ లేని ఆశ్చర్యం నటించాడు జాజీ పొదల మీద నాకు ఈ పండ్లు దొరికాయి అంటూ రెండు పండ్లు దించి భర్త చేతిలో పెట్టింది అనసూయ మామిడి చెట్టు మీద జిలేబీలు జాజు పొదల మీద అరటిపండ్లు ఈరోజు అడుగడుగునా అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ అతడు యాథాలాపంగా వృక్షం బోధపై ఆనుకొని మరియు వృక్షాన్ని పరిశీలనగా చూస్తూ ఆనందాశ్చర్యాలతో ఒక్కసారి ఎగిరి గంతేశాడు మళ్ళీ ఒక అద్భుతం అని కేకబెట్టాడు ఏమిటది అని అడిగింది అనసూయ పట్టరాని ఉత్కంఠతతో చెట్టు తొరలో లోహపు బిందె అంటూ త్వరలోకి ఉండి దానిని ఆనందంగా వెలుపలికి తీశాడు బంగారు బంగారు అంటూ ఆమె ఒక్క క్షణం ప్రపంచాన్నే మర్చిపోయింది ఇద్దరూ కలిసి దానిని ఇంటికి తీసుకొని వెళ్ళారు ఈ సంగతి కొంతసేపట్లో కారు చిచ్చులా ఊరంతా వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ ఆనందుడు భార్యను మనకు బంగారం దొరికిన సంగతి వేరెవరికీ తెలియకూడదు అని హెచ్చరించాడు దానిని గురించి పెదవి విప్పితే ఒట్టు అనే మాట ఇచ్చింది అనసూయ అయినా మరి కల్లా ఆమె కట్టుకొని పక్కింటికి వెళ్ళి ఇది చాలా రహస్యం మరి ఎవ్వరికీ చెప్పకూడదు నా ప్రాణ స్నేహితురాలు కనుక నీకు చెప్తున్నాను అంటూ బంగారం దొరికిన విషయాన్ని స్నేహితురాలికి చెప్పేసింది ఆమె మరొక స్నేహితురాలికి ఆ స్నేహితురాలు తన మరదలకి మరదలు తోడుకోడలకి తోడుకోడలు ఎదురింటి స్నేహితురాలికి చెప్పడంతో గంటలో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇప్పుడే వెళ్ళి ఆనందుణ్ణి పిలుచుకురా ఇది చాలా తీవ్రమైన విషయం రాత్రికి రాత్రే వాడు పెరట్లో లారీ నిండుగా బంగారం అంటే మాటలా వెళ్ళి వెంటనే పిలుచుకురా అని ఒక పోలీసును ఇన్స్పెక్టర్ పురమాయించాడు పోలీసు ఆయనకు సెల్యూట్ చేసి ఆజ్ఞను నెరవేర్చడానికి స్టేషన్ బయటకు వచ్చాడు చిన్న బిందుడు బంగారం ఆనోటా యునోటా పడి అందులోనే లారీ నిండు బంగారంగా ఎలా మారిపోయిందో గమనించారు కదా ఏది ఏమైతేనే ఆనందుణ్ణి అతని భార్య అనసూయను క్షణాల్లో స్టేషన్కు నడిపించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకేసి ఆగ్రహంగా చూస్తూ ఏమిటి నేను విన్నదంతా నిజమేనా నిన్న రాత్రి మీ పెరట్లోకి ఒక లారీ వచ్చి బంగారు దించిందట కదా అని అడిగాడు లారీ నిండుగనా అంటూ అనసూయ దిరుపడి కాదు బాబు కాదు మాకు ఒక చిన్న బిందెడు బంగారమే దొరికింది అంతే అన్నది ఆనందుడు ఏమీ మాట్లాడలేదు అదొక్కటే కాదు బాబు పొద్దున అన్ని రకాల అద్భుతాలు జరిగాయి అన్నది అనసూయ కంఠస్వరం కాస్త తగ్గించి అద్భుతాలా అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమీ అర్థం కానట్టు మామిడి చెట్టు మీద జిలేబీలుగా చాయి అన్నది అనసూయ ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ ఆమె కేసి వింతగా చూశాడు మామిడి చెట్టు మీద జిలేబీలా అని మళ్ళీ ప్రశ్నించాడు అవును జరా పొదల మీద అరటి పండ్లుగా చాయంటే చూడండి అన్నది ఆమె కనుగుడ్లు చెప్పుతూ జాజిపదల మీద అరటిపండ్ల అని ఆమెకు మతి చెల్లించినట్టుంది అని అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ఆమెను యగాదిగా చూస్తూ అంతేకాదు మరి చుట్టుతరలో బిందెడు బంగారు నాణ్యాలు దొరికాయంటే నమ్మండి అని పూర్తి చేసింది అని సూయ బుగ్గ నొక్కుంటూ ఇన్స్పెక్టర్ ఆమె భర్త కేసి జాలిగా చూశాడు ఆమె పిచ్చిదని ఆయన దృఢ నిశ్చయానికి వచ్చి అలాగా పర్వాలేదు నువ్వు ఇక ఇంటికి వెళ్ళవచ్చు అని ఆనందుడి కేసి తిరిగి ఆమెను జాగ్రత్తగా ఆయన అన్నాడు ఆనందుడు అనసూయ ఇంటికి తిరిగి వచ్చారు బిందెడు బంగారు నాణాలు వాళ్ళ సొంతం అయ్యాయి ఇంటికి రాగానే అవును ఆ ఇన్స్పెక్టర్ బాబు చివరగా మాట్లాడినది నాకేమీ అంతుబట్టలేదు అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అనే భర్తను అడిగింది అనసూయ అమాయకంగా